వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. సిపిఐ సిపిఎం డిజేఎస్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని సీఎంకి మాటిచ్చాము. బీజేపీ గెలవకూడదనేదే మా లక్ష్యం అంటున్నారు కోనంనేని సాంబశివరావు. అన్ని పార్టీలు వాళ్ళం కలిశాము. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడం కోసం ఇటు సిపిఐగా మా పార్టీగా అలాగే మాకు సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఏఐటిసి విద్యార్థి యువజన మహిళ అన్ని సంఘాల నుంచి కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ను గెలిపించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ గెలవటం వలన ప్రజాస్వామ్య ప్రక్రియ బ్రతకాలని చెప్పి అందులో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చారిత్రక బీజేపీ ప్రవర్తన బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన దాడులు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలవటం అనేది ఒక బీఆర్ఎస్ ఓటమి అనే పాయింట్ కాదు, బీజేపీ ఓటమికి అది నాంది అవుతుంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం. ప్రజా సంక్షేమం బలపడాలని అనే నిర్ణయంతో సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం.